దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలు పట్టాభి గారికి, అలాగే మేరీస్ పట్టాభి గారికి, ఇంకా కమిటీ మెంబర్స్ అందరికీ, సంఘ పెద్దలు, జీన్స్ పెద్దలు, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, నేను లాస్ట్ వీక్ కాకుండా దానికి ముందు వారం వచ్చి వాక్యం అందించాను. మళ్ళీ ఇంత తొందరగా నేను వస్తానని నేను అనుకోలేదు. నిజానికి ఈరోజు జాయ్ చర్యలు గారు ఇక్కడ వర్తమానం అందించాల్సింది. మీలో చాలామంది తెలుసు, రేపు 30వ తారీఖు నుండి ఆగస్టు 5వ తారీఖు వరకు పెన్సిల్వేనియా బ్లూ మౌంట్ ఫ్యామిలీ రిట్రీట్ సెంటర్లో 7 రోజులు వెనిగల ఫ్యామిలీ వాళ్ళు కోరికలు నిర్వహిస్తున్నారు. అది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అప్పుడు కూడా నేను స్పీకర్గా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా రెవరెండ్ మోసెస్ కొడిపల్లి గారు, జయచర్యన్ గారు, నేను స్పీకర్గా ఆహ్వానించబడ్డా. ఇంకొకరి ఇంగ్లీష్ స్పీకర్ కూడా ఉన్నారు. అందులో మీరు ఫ్లయర్స్ చూసే ఉంటారు. చాలామంది రావడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే అందులో జయచర్యన్ గారు కూడా స్పీకర్ కనుక ఇండియా నుండి రావాల్సిందే. తనకున్న అనివార్య పరిస్థితులను బట్టి తన భర్తకి మధ్యలో చిన్న సర్జరీ జరిగింది. ఆ కారణాన్ని బట్టి తాను రాలేకపోయారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి పెన్సిల్వేనియా వెళ్ళొచ్చు అన్నట్టుగా ప్రోగ్రాం సిద్ధం చేసుకోవడం జరిగింది. తాను రాని కారణాన ఆ ప్లేస్లో మళ్ళీ నేను మీ మధ్యలోకి వచ్చాను. ఈ రీతిగా దేవుడు నాకు ఈ మంచి అవకాశాన్ని దయచేసి నడిపించినందుకు స్తోత్రములు. అలాగే నిన్నటి రోజు ప్రమిద కుమార్తె జెసిక, అలాగే కిషోర్ అపర్ణ వాళ్ళ కుమారుడిని బర్త్డేలో కూడా పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనాలు. మరి నిన్నటి రోజు నన్ను ఇక్కడ తీసుకొని రావడానికి మన విజయ్ ఎరిగారు న్యూయార్క్ వచ్చి నన్ను తీసుకొచ్చారు. వారికి కూడా సభాముఖంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రదర్స్ ఎవరైనా వస్తే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే, వాళ్ళు బస్సులో ట్రైన్లో వస్తారు, కానీ నేను వస్తే మాత్రం మీరు ఎవరైనా తీసుకొస్తేనే వస్తాను. మీలో చాలామందికి నన్ను తీసుకురావడానికి రైడ్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రభు నామాన్ని బట్టి చూపే ప్రేమకు, మరి ప్రభు నామాన్ని బట్టి అనగా మాట చేత కానీ క్రియ చేత కానీ మరి ఏది చేసినా ప్రభు వలన ప్రతిఫలం పొందుదుమని ఎదిగి చేయుడి అని వాక్యంలో ఉంది. అలాగే రూత్ గ్రంథము 2వ అధ్యాయంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును కనుక ప్రతి ఒక్కరు చేసే పనులకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. జన్మ అయితే ఇవ్వలేకపోతుంది, కాకపోతే ప్రార్థన అయితే చేస్తాను. అలాగే నీవు చూపిన బుద్ధి విషయము నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని మొదటి సమయ గ్రంథము 25వ అధ్యాయంలో అభిగైల్ గురించి దావీదు చెప్తాడు. కనుక మనం చూపే బుద్ధి, మనం చేసే క్రియలు మనకి ఆశీర్వాదకరంగా మారుతాయి. కనుక చూపే ప్రతి ప్రేమను బట్టి దేవుడిని నిర్మించను గాక. ఈరోజు మన ధ్యానం కొరకు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఆ వాక్య భాగాన్ని మీరు తీసి ఉంచుకోండి. ఈరోజు నా యొక్క అంశము బహుమానము పొందినట్లుగా పరిగెత్తుట, బహుమానము పొందినట్లుగా పరిగెత్తుట అనే అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత మన వాక్య ధ్యానంలోకి వెళ్తాం. ప్రభు నాయన పరిశుద్ధుల ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు అందనాలు నాయన. ఆదివారం రోజు పునరుత్న దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని కీర్తనకారుడు దావీదు అన్నాడు. ప్రభు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదనో అని చెప్పి కోర కుమారులు నేను కీర్తించారు. 42వ కీర్తనలోను 84వ కీర్తనలోను మందిరానికి వెళ్ళే విషయం రాశారు. ప్రభా
మీ మందిరంలో ఒక దినం గడపట 1000 దినాల కంటే శ్రేష్టము అని కూడా రాయబడింది. గనుక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చి మందిరానికి నడిపించావు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును మేము అనుభవించగలుగుటకు సహాయం చేయండి. మీ కుడి చేతిలో నిత్య సుఖములున్నవి ప్రభా. ఘనత ప్రభావములు నీ సన్నిధిలోను, బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలంలో మాకు దొరుకును. ఎరుషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్తిల్లుదురు. నీ ప్రాకారాల్లో నెమ్మది, నీ నగరంలో క్షేమం అన్నావు. నిన్ను నీ సన్నిధిని ప్రేమించే నీ బిడ్డలను నీవు గొప్పగా దీవిస్తావు ప్రభా. భక్తిహీనుల కూడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం నాకు ఇష్టము. నిజమేనాయనా, నీ మందిరానికి వచ్చాం, నీ సన్నిధికి వచ్చాం, నీ వాక్కు కొరకు ఆశపడుతూ ఉన్నాము. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడ్డట్టు దేవా, నీ కొరకు మేము ఆశపడుతూ ఉన్నాము నాయన. నువ్వు మాతో మాట్లాడు ప్రభా, ఎందుకంటే నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మా బాధలో అదే మాకు నెమ్మదిని కలిగించేది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన గ్రంథము, అనేకుల జీవితాలను మార్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ నాయన. ఈ గ్రంథాన్ని నీవు మాకిచ్చావు, మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నావు. ఎట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే 144 కీర్తన చివరి వచనంలో ఉంది. నువ్వు మా దేవుడవై ఉన్నావు, మేము నీ ప్రజలమై ఉన్నాము. ఎట్టి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన. ఏదో ఆశమాషగా ఆటపాటతో నవ్వులాటంతో వారంలో ఒకరోజు మందిరంకి వెళ్ళాలన్నట్టుగా కాదు, కానీ సంతోషంగా నీ మందిరంకి వచ్చి నిన్ను ఆరాధించినప్పుడు అది మా జీవితానికి ఎంతో మేలు కలిగిస్తుంది నాయన. యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ని ఈ న్యూజెర్సీ ప్రాంతంలో మీరు నిలబెట్టారు. బిడ్డలు ఎంతో ఏక మనసుతో ఏక తాత్పర్యంతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు నాయన. బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభు. ఉద్యోగాలను బట్టి అనేక మంది బిడ్డలు ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన స్థలాల్లో మీ బిడ్డలకు మంచి సహవాసం దయచేయండి. గతించిన వారం వరకు కూడా సున్నీ చవాట్ల ఇక్కడే ఉండెను. అయితే ఈ వారము నాయన మరి తాను ఉద్యోగం నిమిత్తం టెక్సాస్ వెళ్ళి ఉన్నాడు. నీ కుమారుని కూడా మంచి సహవాసం అక్కడ దయచేయండి. అలాగే ప్రభా, సంఘ బిడ్డలు ఎక్కడెక్కడున్నా కూడా వారికి మంచి సహవాసాలు దయచేయండి. ఏది ఏమైనా అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి ఒక సన్నిధి ఈ సంఘంలో మీరు ఉంచారు. ఇక ముందు కూడా అలాగే కొనసాగింపు చేయండి నాయన. అల్పురాలైన నేను మీ వాక్యం అందిస్తూ ఉండగా మీ సిరివచ్చాకు నన్ను మరుగుపరచండి. మా సొంత మాటలు ఏవి కూడా ప్రయోజనం లేదని ఒప్పుకుంటున్నాను నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మా బాధలో మాకు నెమ్మది కలుగుతుంది. గనుక లేఖన ద్వారా జీవవాకుల చేత మాతో మాట్లాడండి. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను దీవించి వారి కుటుంబాలను, వారు తెలిపినటువంటి విన్నపాలను మీరు దీవించండి, నెరవేర్చండి. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు మనం చదువుకున్నాము. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ వాక్యము మరి ఈ యొక్క 3వ అధ్యాయం అంతా రాయబడింది. ముందు ముఖ్యంగా అపోస్తలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం ఎప్పుడు రాస్తూ ఉన్నాడంటే చెరసాలలో నుండి రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘ స్థాపన శ్రమంలో ఆరంభించబడింది. అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు నదీ తీరమున ప్రార్థన జరగననుకొని వచ్చి ఆయన కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవభక్తి కలిగిన ఒక స్త్రీ లూది అనే స్త్రీ వచ్చి వాక్యం వింటా ఉంది. ఆమె ఆమె కుటుంబము రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నారు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక ఆ తర్వాత అదే 16వ అధ్యాయంలో పుతోను దయ్యాన్ని పౌలు శీలలు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళగొట్టడం జరిగింది. తమ లాభ సాధన వెళ్ళిపోయిందని చెప్పేసి పౌలు శీలలను చాలా దెబ్బలు కొట్టి వారు చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత దెబ్బలు తిన్నటువంటి పౌలు శీలలు ఏడుస్తూ కూర్చోలేదు, గాయాలను చూస్తూ బాధపడలేదు, కానీ చెరసాలలో ఉండి వారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడం జరిగింది. ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో అప్పుడు ఖైదీలు విన్నారు. విన్న తర్వాత వారి ఖైదీల యొక్క బంధకాలు ఓడిపోయి ఆ స్తుతిస్తున్న సమయంలో దేవుడు
భూకంపాన్ని పంపించి చెరసాల తలుపులు తెరవడము, ఖైదీలందరూ పారిపోయారేమో అని చెప్పి చెరసాల నాయకుడు తను తానే స్వహత్య చేసుకోవాలి అనుకున్నాడు. అయితే మీ ఎలాంటి హాని కూడా చేసుకోకూడదు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరం పారిపోయామనుకొని ఉద్యోగం మీరు ఊడిపోతేమో, ఖైదీలను కాపాడలేకపోయాము గనక మాకు ఎంత ప్రమాదం ఉందో అధికారుల ద్వారా అని మీరేం బాధపడద్దు, ఎందుకో మేము ఇక్కడే ఉన్నామని పౌరు భక్తులు చెప్పడము, ఖైదీలు పాటలు వింటూ మారు మనసు పొందడము మనం అపొస్తల కార్యం 16 అధ్యాయంలో చూస్తున్నాం. లూదియా ఇంటి వారు బాప్తీసం తీసుకున్నారు, అక్కడే చెరసాల నాయకుడు కూడా అర్ధరాత్రి వేళ బాప్తీసం తీసుకున్నారు. అక్కడ సంఘము స్థాపించబడింది. సూర్య చెప్పుట వలన బహులాభ సాధనం చేస్తూ ఉండగా ఆ దయ్యాన్ని పౌరుడు ఆ శీలలు వెళ్ళగొట్టినప్పుడు ఆ యొక్క అద్భుతం ద్వారా అనేక రక్షింపబడ్డారు. దేవుని బిడ్డారా, ఇలాగో దేవుడు ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు, అనేకులు మారణం పొందుతూ ఉన్నప్పుడు వారిని హింసిస్తూ వారిని బాధ పెడుతూ ఉన్నారు. కానీ ఆ హింసిస్తున్న సమయంలోనే సంఘాలు స్థాపించబడ్డవి. ఈ ఫిలిప్పీ సంఘానికి పౌరు భక్తులు ఉత్తరం రాస్తూ, మెట్టుకు నా సహోదరులారా, ప్రభు నందు ఆనందించండి. ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి అని ఈ 4:6 వచనంలో కూడా చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము నిందలు, దూషణలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అవన్నీ కలిగినప్పుడు ప్రభు నందు ఆనందించడం అనేది నేర్చుకోవాలండి. చాలామంది దీని సువార్త చెప్పేటప్పుడు, మీరు ఏసయ్యను నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజమే, దేవుడు దీవించే మాట వాస్తవమే. కానీ ఆయన మనల్ని రక్షణతో పాటు, దీవెనతో పాటు శ్రమలతో కూడా మన జీవితంలో అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. క్రైస్తవ జీవితం అనేది అది శ్రమలతో కూడినటువంటిది అనే విషయాన్ని క్రైస్తవులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పౌలు భక్తులు శ్రమలు అనుభవించలేక ఏథెన్స్కు ఒంటిగా ఉందామని వెళ్ళాడంటారు. తెసలోనిక పత్రికలో ఉందా మాట, ఇకను మేము సహింపలేక ఏథెన్స్లో ఒంటిగా ఉందామని వెళ్ళాము, కానీ అక్కడ కూడా మాకు శ్రమ ఏ సంభవించను. మేము మీతో ముందుగా చెప్పాం కదా, శ్రమలే మాకు కలుగుతాయని. నిజమే, దేవుని బిడ్డలారా, శ్రమలు అనేటివి ఎందుకు వస్తాయి అనేది మనము ముందు తెలుసుకోవాలి. యోహాను సువార్త 16:6 చివరి మాటలో చెప్తాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నమ్మము, లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అలాగే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. దేవుని బిడ్డలారా, శ్రమలు క్రైస్తవ జీవితంలో ఒక భాగము. ఎందుకు శ్రమలు అనుభవించాలి? రోమపత్రికలో ఉంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు వచ్చేపడాలి. ఆ శ్రమ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కలగవచ్చు, అనారోగ్యం ద్వారా శ్రమ కలగవచ్చు, బిడ్డల ద్వారా శ్రమ కలగవచ్చు, లేకపోతే జాబ్స్ లేకపోవడం ద్వారా శ్రమలు కలగవచ్చు, లేకపోతే నిందలు, దూషణల ద్వారా శ్రమ కలగవచ్చు, ఏ రకమైన శ్రమలైనా నీకు కలగవచ్చు. ఆ శ్రమలు నిన్నో నన్నో దేవునికి దగ్గరగా తీసుకొస్తాయి అనే మాట ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కీర్తనకారుడు దావీదు 119 కీర్తనలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, అయితే ఇప్పుడు నీ మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఎండుట నాకు మేలాయను. దేవుని కట్టడలు నేర్పించడానికి, దేవుని మార్గంలో నడుచుండడానికి, ఓర్పు కలిగి ఉండడానికి అంతేకాదు, పౌరు భక్తుడు 2 రాస్తాడు, ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనా ఆదరించడానికి మా శ్రమంతట్లో దేవుడు మమ్మను ఆదరించను. అంటే నీవు శ్రమ పడ్డప్పుడు దేవుని దగ్గర ఎలాంటి ఆదరణ పొందుకుంటావో ఆ ఆదరణ ద్వారా ఎదుటివారిని కూడా నీవు ఆదరించవచ్చు అనే ఉద్దేశంతో నీ జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. నేను అంతకుముందు చిన్నగున్నప్పటి నుండి కూడా బైబిల్ పట్టుకొని ఎవరి కాలం నుండి కూడా సాక్ష్యం చెప్తూ ఆదరిస్తూ ప్రార్థన చేసే వ్యక్తిని. ఎవరికైనా భర్త చనిపోతే, నేను చిన్నదాన్ని అయినా కూడా
భర్తలు చనిపోయిన వారి దగ్గరికి పోయి భుజం మీద చెయ్యేసి, అమ్మా నేను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందెదరు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లెక్క ఉన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను కడతాను, నీలముతో నీకు పునాదులు వేస్తానని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉంది అని చిలక పలుకులాగా చెప్పేదాన్ని వాక్యాలన్నీ. కానీ నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా, నా భర్త చనిపోయాక నాకు అర్థమైంది అది ఎంత కష్టమైన విషయము అని. ఒక ఉద్యోగం లేని వ్యక్తికి మరొక ఉద్యోగము లేని వ్యక్తిని ఆదరించడం సులువు. ఒక సంతానము లేని వ్యక్తి మరొక సంతానము లేని వ్యక్తిని అర్థం చేసుకోవడం సులువు. అభిమేలకు ఇంటిలో సంతానము లేకపోతే దేవుడు అబ్రహాంను వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? అబ్రహాంకు సంతానం లేదు, అభిమేలకు ఇంటికి సంతానం లేదు, కనుక ఆ లేని బాధ ఏంటో తెలిసి ప్రార్థన చేస్తాం. నా పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు ఒక సహోదరిని ప్రేయర్ చేయమని చెప్పిన, వాళ్ళ పిల్లలు అసలు ఏమీ చదవరు, స్త్రీల మీటింగ్ అయిపోయినాక నన్ను అడుగుతున్నారు పలాని సిస్టర్ను ప్రార్థన చేయమన్నవేంటి, ఆమె పిల్లలు అసలు ఏమీ చదవరు, ఆ చదవని ఆమెను ప్రార్థన చేయమన్నావు నీ పిల్లల కొరకు అంటే, అవును చదవని పిల్లల తల్లులకు తెలుసు ఆ బాధ, వాళ్ళైతేనే భారంగా ప్రార్థన చేస్తారని నేను ఆమెనే చేయమన్నా అని చెప్పి. దేవుని బిడ్డారా, నీవు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితి ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి దోహదపడుద్ది. ప్రకాష్ యశూడియన్ గారు ఒకసారి ఆయన వాక్యం చెప్తూ ప్రేయర్ రిక్వెస్ట్ రాసేయమంటే అందరూ ఇంత లిస్ట్ ఇచ్చారంట, ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రార్థన చేస్తుండంటే ప్రక్కకు పెడుతుండంట, మరొక రిక్వెస్ట్ రాగానే ప్రార్థన చేయకుండా ఏడ్చేస్తుండంట. ఏంటి అని అంటే, అయ్యగారు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి నేను ఆస్తమ పేషెంట్ని, ఆస్తమ నన్ను బాధిస్తున్నప్పుడు ఊపిరి ఆడదు నాకు, నా ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్టు అయింది, అందుకని ఆస్తమ నుండి స్వస్థత పొందడానికి నా కొరకు ప్రార్థన చేయని రాసిందంట. అది పట్టుకొని యశ్వర్యన్ గారు కన్నీటితోటి ప్రార్థన చేసిందంట. ఎందుకో తెలుసా, నేను ఒక 20 ఇయర్స్ నుండి ఆస్తమ పేషెంట్, నాకు తెలుసు ఆ బాధ. నిజంగా దేవుడు బిడ్డారా, దేవుడు నీ జీవితంలో శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు అనే విషయం నువ్వు తెలుసుకుంటే నీవు శ్రమల ఎందు నిలిచి పాటలు పాడతావు, శ్రమల ఎందు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీవేదైతే అనుభవిస్తున్నావో ఆ శ్రమ ద్వారా ఎదుటి వారిని, మీకు అందరూ తెలుసు దినకరం గారు చనిపోయిన పిల్లల గురించి నాకు బా తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తున్నప్పుడు నేను వారిని ఓదార్చేది వాడిని, కానీ అనుభవం నాకు తెలియదు. ఎప్పుడైతే నా కుమార్తె చనిపోయిందో అప్పటి నుండి నేను రియల్గా వారికి వారి కన్నీళ్ళు తుడవగలిగాను. అపొస్తలుడైన పౌలు అనుభవించి శ్రమల ద్వారా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మెట్టుకు సహోదరులారా, మీరు ప్రభువునందు ఆనందించండి. ఒకవైపు నీకు శ్రమలు ఉండొచ్చు, కానీ శ్రమల నుండి విడిపించే ప్రభు కూడా నీతో ఉన్నాడు. అదే మాట 91వ కీర్తనలో ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. కనుక ప్రభువునందు మనము ఆనందించాలి. అంతేకాదు ఈ కలిపి చేర్పడి బోధల విషయంలో కుక్కల విషయం జాగ్రత్తగా ఉండడం ఉంది. బైబిల్లో కుక్కలు అని చదివితే, పందులు అని చదివితే మీకు ఇష్టం ఉంటుందా చెప్పండి? ప్రభు కొన్నిసార్లు ఆ మాటలు, అమ్మా పిల్లల రొట్టెది పిల్లలకి వేయడం యుక్తం కాదు అంటాడు మత్తయి సువార్త 15లో. ఇక్కడ కూడా కుక్కల విషయం జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండు, ఈ చేదనను ఆచరించే విషయం జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఎందుకో తెలుసా, నిజానికి కాపర్ల గురించి వాడినటువంటి మాట. నేను బోధ చేస్తూ మరొక బోధ చేసే వ్యక్తిని ఈ మాటతో సంబోధించడం నాకు ఇష్టం లేదు, కానీ దేవుని వాక్యం కఠినంగా ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండాలి. మనుషులు దుర్దశలు కలిగిన వారై అనుకూల బోధకులను సిద్ధపరచుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదాలతో కూడిన వాక్యం చెప్తేనే ఇష్టం వాళ్లకు. దిద్దుబాటు చేసినారు అనుకో, ఈయనని ఇంకోసారి పిలవద్దు, ఈమెను ఇంకోసారి పిలవద్దు అని తప్పకుండా తీర్మానం చేసేస్తా ఉన్నారు. విషయం ఏంటంటే, అసలు దిద్దుబాటు ఇష్టం లేకపోతే మందిరానికి రావద్దు. దేవుని బిడ్డారా, దిద్దుబాటు మీకు అసహ్యం కదా, నా మందిరంలోకి మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము,
అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగా అంటాడు. గనక ఈ యొక్క బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే, ఇదిగో పందరంగంలో అందరము పరిగెత్తుతూ ఉన్నాము, కానీ వాళ్ళు క్రియల ద్వారా నీతిమంతులని చూపెట్టుకోవాలనుకుంటూ ఉన్నారు. మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాదు, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడాలి. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందండి? కంటికి కన్ను, పట్టికి పన్ను, దెబ్బకు దెబ్బ, తప్పు చేస్తే బలి అర్పించవచ్చు, ఆ బలి ద్వారా బలి పశువు చనిపోద్ది. తప్పు చేయడము, బలి అర్పించడము, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ బలి అర్పించడము, లేకపోతే గుర్రు కట్టియడము, ఈ క్రియల ద్వారా మేము నీతిమంతులము అని అని చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ మీరు కావాలంటే 2 కొరింథీ 3 అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అక్షరము సంపును, ఆత్మ జీవింపచేయును అని ఉంటుంది. అక్షరం అంటే ఏంటి? దేవుడు తన చేవ్రాతతో రాసిన 2 పలకలు మోషేకి ఇచ్చాడు కదా, అది అక్షరము. కానీ కొత్త నిబంధన ద్వారా, యేసుప్రభు ద్వారా కృప మనకు అనుగ్రహించబడ్డది అని యోహాన్ స్వార్థ 1 అధ్యాయంలో ఉంటుంది. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడెను, యేసుప్రభు ద్వారా కృపయు నీతియు అనుగ్రహింపబడెను అని రాయబడి ఉంటుంది. గనక దేవుని బిడ్డారా, క్రియల ద్వారా మేము నీతిమంతులము అని అనుకోవద్దు. దయచేసి అదే అంటున్నాడు పౌరు భక్తుడు. శరీరాన్ని నేను ఆస్పదం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకు తెలుసా? నేను 8వ దినమునే సున్నతి పొందిన నేను. నేను ఇస్రాయేలుకు వంశపు వాడను. నేను బెన్యామీన్ గోత్రంలో పుట్టాను. నేను హెబ్రీ సంతానంలో హెబ్రీయుడను. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడను. ఆసక్తి విషయం సంఘమును హింసించేవాడిని. చెప్పాలంటే నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తి విషయానికి వస్తే డిగ్రీలు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. ఒక పేరు ఉందంటే ఆ పేరు పక్కకి ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నట్టు. నేను అది చేసినా, ఇది చేసినా, అక్కడ గుడి కట్టినా, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఇంత కానుకలు ఇచ్చినా, అక్కడ అవి ఏవి కూడా కాదండి. నీ జీవితం ఏంటి? నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచినవా? అయితే విశ్వాసం ఉంచమన్నాడు కనుక క్రియలు చేయనొద్దు. కావాలంటే మీరు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతము అని చెప్పబడుతుంది. విశ్వాసం ఉంచాలి, క్రియలు చేయాలి. అందుకు ఉపమానంగా రాహాబు గురించి, అబ్రహాం గురించి చెప్పబడ్డది యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. ఆనాటికి ఆహారం లేకుండా వారిని చూసి చలిగాసుకో, సమాధానంగా పోవంటి ఏమి లాభము? ఆహారం లేనివానికి ఆహారం ఇవ్వండి. ఫస్ట్ విషయం ఏంటంటే దేవుని బిడ్డారా, మనము విశ్వసించాలి, క్రియలు కూడా చేయాలి. యేసుప్రభు చేసిన పని అది. నేను ధర్మశాస్త్రంను కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకోవద్దు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. శాస్త్రుల నీతి కంటే, పరిసరాల నీతి కంటే మీ విశ్వాసము, మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు అంటాడు. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా అండి? పరిసరాల నీతి, పుదీనాలో భాగం ఇవ్వాలి, జీలకర్రలో భాగం ఇవ్వాలి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలా, సమాజ మందిరానికి పోవాలా, పరిసరాన్ని సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదా. పరిసైడ్ అయితే ఏకంగా తలపైకి పెట్టి, దేవా ఈ జాడల వల్ల చోర్లలాగా నేను లేను, ఈ సుంకర్లాగా కూడా లేను, నేను సంథింగ్ స్పెషల్. తన్ను తాను పొగుడుకునే వారు ఎవరు కూడా ప్రభు దృష్టిలో ఎప్పుడు కూడా నీతి మంతులు కారండి. ప్రధాన పాపిని అని పౌరు భక్తుడు అన్నాడు. పాడసైడను, నీచులను అని యోగు అన్నాడు. ఇదిగో ప్రభు ధూళిని, బూడిదను నేను తెగించుకున్నాను ప్రభుతో మాట్లాడడానికి అని అబ్రహాం అన్నాడు. దానియేలు చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. యోహాను కూడా చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. నీలో నాలో శరీరాన్ని ఆస్పదము చేసుకొని చెప్పదగిన అర్హతలన్నిటినీ ఒక సున్నాలాగా చేసి ప్రక్కకు పెట్టాలి. పౌరు భక్తులు అదే మాట చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ అవన్నీ ప్రక్కకు పెట్టండి, మీరు బహుమానము పొందే విధంగా పరిగెత్తండి. సరే, బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి అని చెప్తూ ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఇదిగో మనము దేని నిమిత్తము పిలువబడ్డాము? 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో, దానిని పట్టుకున వలనని పరిగెత్తుచున్నాను. దేవుని బిడ్డారా, నేను గెలిచాను, నా ఆత్మీయ జీవితం చాలా బాగుంది, నేను ఇప్పటికే పట్టుకున్నాను, ఇప్పుడే స్వతంత్రించుకున్నాను, ఇప్పటికే సాధించాను అని అనుకోవడానికి వీలు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం
మీరు నన్ను పోలి నడుచుకునేడని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అపొస్తలైన పౌలు. ఇదివరకే నేను గెలిచాను అని అనట్లేదు. నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నాకు హోదా ఉంది, నాకు గొప్పతనం ఉంది, నేను గుళ్ళు కట్టించిన ఈ ఏది కూడా చెప్పట్లేదండి. దేవుని బిడ్డారా, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటం లేదు. కానీ దేని కొరకు నేను పట్టబడ్డానో దానిని పట్టుకొనుటకు పరిగెత్తుతున్నాను. ఈ జీవితం అనేది పరుగు పందెం లాంటిది. మీరందరూ ఈ మధ్యలో భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన ఒక అమ్మాయి గురించి చూసే ఉంటారు యూట్యూబ్లో. ఏంటి? హిమాదాస. ఆమె గోల్డ్ మెడల్ తెచ్చిందంట. ఓ ఆనందానికి అవధుల్లో ఏడ్చేస్తుంది, ఆ గ్రౌండ్లోనే ఏడుస్తుంది. నిజానికి ఇప్పటి వరకు మనకు గోల్డ్ మెడల్ మన చెప్పాలంటే మన ముఖానికి రాదు అన్నట్టు అర్థం. దేవుని బిడ్డారా, ఎంతో నిష్ట, ఎంతో క్రమము, ఎంతో పద్ధతి, ఎంతో ప్రాక్టీసు అవి ఉంటే తప్ప మనం ఒక గోల్ రీచ్ కాలేము. నీవు ఒక బహుమానం పొందుకున్నట్లుగా పరిగెత్తాలి, గురి యొక్కకు పరిగెత్తాలి. పౌలు భక్తుని యొక్క గురి ఏంటో తెలుసా అండి? పదవచనం చూడండి. ఎవ్విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడవత ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఎవ్విధము చేతనైనను మృతుల పునరుత్థానం కావాలి. ఎప్పుడన్నా దలంచారా? చనిపోయిన తర్వాత నాకు మృతుల పునరుత్థానం కావాలి, నేను నా ప్రభుత్వం ఉండాలి, ప్రభు దగ్గర చేరిన తర్వాత నాకు బహుమానం రావాలి, బహుమానము పొందినట్లుగా నేను పరిగెత్తాలి. దేవుని బిడ్డారా, వందరంగంలో అందరూ పరిగెత్తుతారండి, గుడికి అందరూ వస్తారు, కానీ దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉన్నాడు అంట. 14వ కీర్తన మొదటి వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. పరిశీలించి చూడగానే గుళ్ళ చక్కగా పొంగేసుకొని బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనేటోళ్ళు కనబడుతుండొచ్చు. మండే టు సాటర్డే ఇట్లా కనబడుతూ ఉన్నాం. నీ రహస్య జీవితం ఏంటి? దేవుని బిడ్డారా, నీవు ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అనే భయముతో క్రైస్తవ జీవితం జీవించాలి. ప్రభువు రాకడ ఎంతో దూరం లేదండి, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చు, సరే రాకడ రాకపోతే అట్లా పెట్టండి. ఒకవేళ ప్రాణం పోతే, మీ అందరికీ తెలుసు ఇదే చికాగోలో 2 డేస్ బ్యాక్ 24 ఇయర్స్ ఉన్న అబ్బాయి అకస్మాత్తుగా చనిపోయాడు. దేవుని బిడ్డారా, ఎన్ని మరణాల గురించి వినట్లేదండి. మరణం ఎప్పుడో మనకు తెలియదు, రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేస్తామా లేదా మనకు తెలియదు. నా జీవితానికి గ్యారంటీ ఉంది అని ఎవరన్నా చెప్పగలరా? మీరు కొనుక్కొచ్చే ఎలక్ట్రానిక్ గూడ్స్కు గ్యారంటీ ఇస్తాడండి. మీరు వాడే ప్రతి వస్తువు కొనుక్కున్నప్పుడు మీకు ఒక గ్యారంటీ పీరియడ్ ఇస్తారు. కానీ మీ జీవితానికి గ్యారంటీ ఉందా? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నేడైనను ఒక రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకొని వాళ్ళారా? రేపేమి సంభవించడమో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. ఆవిరి వంటి జీవితాన్ని అనుక్షణము కాపాడుతున్న దేవుడు నేడనే సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకొని నీవు దేని కొరకైతే పిలువబడ్డావో, నీ గోలేంటో నీవు తెలుసుకొని పరిగెత్తాలి అనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. అపొస్తలైన పౌలు ఎవ్విధము చేతనైనా నాకు మృతుల పునరుత్థానం కలగాలని. అందుకే నేనేం చేస్తున్నానో తెలుసా? ఆయన శ్రమలలో పాలువాడవడం ఏంటో తెలుసుకుంటున్నాడంట. క్రీస్తు పడిన శ్రమలలో పాలువారమై ఉండాలి. ఆయన పడిన శ్రమల్లో మిగిలిన వాటిని, కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు నేను అనుభవిస్తున్నానని పౌరు భక్తులు చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, నువ్వు దేని కొరకైతే పిలువబడ్డావో, దేని కొరకైతే ప్రభువును అంగీకరించావో అది పట్టుకోవాలని ఆ గురిని వెళ్ళప్పుడు కలిగి ఉండాలి. గురి యొద్దకు పరిగెత్తాలి అనే మాట రాయబడింది. 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని
గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి యొద్దకు పరిగెత్తే వాళ్ళు అటు ఇటు చూడరండి. మీరు రన్నింగ్ చేసే వాళ్ళని చూడండి, నా ప్రక్కలు ముందున్నారా నేను ముందున్నానా అని చూడరు. చూసిందంటే వీళ్ళకపోతే ఫస్ట్ నీవు బహుమానం మీద దృష్టి పెట్టాలి, గురి మీద అనేది దృష్టి పెట్టాలి. అంతేగాని నీవు ఇంకెవరినో చూడడానికి వీల్లేదు. ఈ మన జీవితంలో ఎంతసేపు అటువల్లని ఇటువల్లని చూడడమే. పలానోలు గుడికి పోయినరా, పలానోలు ఎంత దశం భావం ఇచ్చినారు, ఎంత కానుకలు ఇచ్చినారు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళేం బాగలేరు, ఈ పాస్టర్ల పిల్లలు బాగలేరు, ఆ పాస్టర్ల పిల్లలు, నేను ఎవరు చూడమన్నాడు అసలు? నువ్వు ప్రభువును చూడు, ఆయన అడుగు జాడల్లో నడువు, ఆయన జీవించిన జీవితము వల్లే నీవు పోల్చుకో నీ జీవితాన్ని. ఆయనకు దేవాలయములకు వెళ్ళేది వాడుక. చిన్నగున్నప్పుడే తల్లిదండ్రులతోటి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి శాస్త్ర మధ్యలో కూర్చొని వాక్యం వింటూ ప్రశ్నలు అడుగుతుండంట. సమాధి మందిరానికి వెళ్ళి బైబిల్ చదివేది ఆయనకు వాడుక. ప్రార్థన చేయడానికి ఓలివల కొండకు వెళ్ళేది వాడుక. నీ వాడుకేంటి, నీ అలవాటేంటి? దేవుని బిడ్డారా, మనము బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి, గురి యొద్దకు పరిగెత్తాలి. నీ లక్ష్యము ప్రభు మీద మాత్రమే ఉంచాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మొదటి కొరింథి 9:24 చదువుదాం. 1 Corinthians 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ అటువలే పందెరంగంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ బహుమానం పొందేది ఒక్కరే. పందెరంగంలో పరిగెత్తే వాళ్ళందరికీ బహుమానం దొరకదు. దేవుని బిడ్డారా, క్రైస్తవులు అయిన వాళ్ళందరికీ బహుమానాలు దొరుకుతాయి అనుకుంటున్నారా? దేవుని దగ్గర చాలా బహుమానాలు ఉన్నాయి. రన్నింగ్కు, జంపింగ్కు, ఇంకా ఎన్నెన్నో పాటలు స్విమ్మింగ్ అన్నీ ఉంటాయి కదండి. నీ బిడ్డలను పెంచే విషయంలో నీకు బహుమానం ఉంది, నువ్వు మందిరపు పని చేసే విషయంలో నీకు బహుమానం ఉంది, నీకు ఇచ్చిన తలాంతులను వాడే విషయంలో నీకు స్వరం ఉందా? నువ్వు పాడు దేవుని కొరకు, బోధించు వాడైతే నువ్వు బోధించు, హెచ్చరించేది ఉంటే హెచ్చరించు, పరిచారం చేసేది ఉంటే పరిచారం చేయి, నిన్నడ చన్నీళ్ళు ఇచ్చేది ఉంటే చన్నీళ్ళు ఇవ్వు, ఉపకారం చేయాలనంటే ఉపకారం చెయ్యి, వెళ్ళేది ఉంటే వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళేవాడిని పంపించు. నీకేది చేతనైద్దో అది తప్పకుండా చెయ్యాలి. కొంతమందికి అన్ని చేయడానికి వచ్చు కానీ ఏది చెయ్యదు. ఎప్పుడు చూడు చేతులు కట్టుకొని నిలబడతాం, అది నా పని కాదు, ఇది నా పని కాదు. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరి పని ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుని నమ్మిన వారిని నా శిష్యులుగా చేయండి. దేవుని బిడ్డారా, మీరు రక్షింపబడిన మీ రక్షణ అనుభవాన్ని ఎదుటి వారికి చెప్పి వారిని ప్రభు వైపు మళ్ళించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ఎప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఫిలిప్పీ సంఘంలో, అక్కడ రాయబడి ఏమని ఉందంటే, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడువాడు అనే మాట రాయబడింది. దేవుని బిడ్డారా, కొలసి పత్రికలో ఉంది. దేవుని బిడ్డారా, ప్రార్థనలో పోరాడేవారు కావాలి, ప్రభు సన్నిధిలో పనిచేసేవారు కావాలి. పందరంగంలో పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానము పొందేది ఒక్కరే. నువ్వు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుతూ ఉన్నావా, లేదా అందరిలో ఒకరిలాగా కామన్గా పరిగెత్తుతూ ఉన్నావా? దేవుని బిడ్డారా, పందరంగంలో పరిగెత్తే వారికి నియమాలు ఉంటాయండి. చాలా కఠోరమైన దీక్ష చేస్తావు, ఎన్నో అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు. నువ్వు ప్రభు సన్నిధిలో పందరంగంలో ఉన్న వ్యక్తి అయితే ప్రభు ఒక న్యాయ విధిని నువ్వు తెలుసుకుంటావు, ప్రభు సన్నిధిలో సహవాసం కలిగి ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, నియమాలు ఏంటి అనేది తెలుసుకుంటావు. పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు, నా కుమారుడు తిమోతి, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారంగా పోరాడకపోతే వానికి బహుమానం లేదు. నియమ అదే మాట ఇక్కడ 25 కూడా ఉంటుంది చూడండి. మరియు 10 పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను, గురి లేని వాని లెక్క నేను పరిగెత్తను.
నేను మిత్తంగా ఉంటాను, ఏది కూడా ఎక్స్ట్రీమ్ చేయను. దేవుని బిడ్డారా, కొంతమంది ఎక్స్ట్రీమ్ చేస్తారండి. తిండి తింటే కంటిన్యూగా తిండి, నిద్రపోతే నిద్ర, మాట్లాడుతూ ఉంటే మాటలే మాటలు, గొడవలంటే గొడవలే గొడవలు. నీకు ఒక నియమం ఉంది, నేను ఆల్తో ఎలా మాట్లాడాలి, నువ్వేమి చూడాలి, నువ్వెక్కడికి నడవాలి, నువ్వే పని చెయ్యాలి, నువ్వు డబ్బులు ఎలాగో వాడాలి, నువ్వు సోమరువంగా ఉండాలనా, చురుకైన వ్యక్తిగా ఉండాలనా, ప్రతి విషయం నియమం ఉందండి. ప్రతి విషయం నియమం ఉంది. చాలామంది తమను తాము భ్రమపరుచుకుంటారు. దేవుని బిడ్డారా, నీవు బైబిల్ ప్రకారంగా నియమంలో ఉన్నావా? ఈ రన్నింగ్లో వెళ్ళే వారికి లైన్స్ వేస్తారు తెలుసా అండి, ఆ లైన్లనే పరిగెత్తాలి. డిక్లేర్ చేసే వరకు ప్రక్కలైన కూడా పోవద్దు, తెలుసా నీకు? డిక్లేర్ చేయకముందే సంతోషం పట్టలేక ప్రక్క పోయి నిలబడ్డావా, నువ్వు డిస్క్వాలిఫై. విజిల్ ఊదకముందే స్టార్ట్ చేసినావా, నిన్ను కూడా తీసుకెళ్ళి పక్కకు పెట్టేస్తావు. ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి, నియమం ప్రకారంగా ఉండాలి. దేవుని బిడ్డారా, నువ్వు పందరంగంలో పరిగెత్తుతున్నప్పుడు నువ్వు మిత్తంగా ఉండాలి. నువ్వు పరిగెత్తుతున్నప్పుడు బహుమానం మీద నీ దృష్టి నిలుపుకోవాలి. నువ్వు పందరంగంలో పరిగెత్తుతున్నప్పుడు దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రార్థన పరిగెత్తాలి. అంతేకాదు, 12వ అధ్యాయం చదివారు కదండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అందులో ఏమనుంది తెలుసా? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. దేవుని బిడ్డారా, యేసు వైపు చూడాలి. పేతురుకు చాలా కోరిక కలిగింది, ప్రభు నీళ్ళ మీద నడిస్తే నేను కూడా నడుస్తా ప్రభు అన్నాడు. నడువు అన్నాడు, 2-3 అడుగులు నడిచాడు. కానీ గాలిని, తరంగాలను, అలలను చూచి మునిగిపోయాడు. నీ జీవితంలో ఈ దోణ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు నీవు గాలిని, తుఫాను, శ్రమలను, అలలను చూసావా? మునిగిపోతావు. నీ శ్రమలు ఎన్నున్నా, గాలి, తుఫాను ఇవన్నీ శ్రమలకు సాదృశ్యము. అవి ఎన్నున్నా కూడా నీవు యేసు వైపు చూస్తే మాత్రము ధైర్యంగా నడవగలుగుతావు. యేసు వైపు చూడాలి. ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి అన్నారు చూడండి 12వ అధ్యాయంలో. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోవాలా? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోవాలి. దేవుని బిడ్డారా, పరిగెత్తుతున్న మనకు ఓపిక ఉండాలా? ఓపిక లేకపోతే ద్రోహాలు జరిగిపోతాయి. ప్రసంగి గ్రంథంలో ఉంది, మీరు ఓర్పు ద్రోహ కార్యములను జరగనివ్వదు, గనక ఏలిన వాడిని మీద కోపపడ్డప్పుడు నీ ఉద్యోగం నుండి తొలగిపోకు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అనేది బైబిల్. ఓపిక చాలా కావాలండి. నేను నిన్నటి వరకు చాలా ఓపిక పడ్డానండి, ఇప్పుడు నాకు ఓపిక లేదు, అయిందా? అయిపోయింది. పతనం ప్రారంభమైనట్టే నువ్వు జీవించినంత కాలం ఓపిక కలిగి ఉండాలి. నీవెవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునేనా ఆయనను దలంచుకోవాలి, ఆయనను చూడాలి, ఓపిక కలిగి పరిగెత్తాలి, గురి యుద్ధకు పరిగెత్తాలి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి, మితముగా పరిగెత్తాలి, ఏ విధము చేతనైనా మృతుల పునరుత్నం కలగాలని పరిగెత్తాలి. అంతేకాదు, నాకేవేవి లాభకరములో అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నానంట. దేవుని బిడ్డారా, దేవుడి కొరకు ఏదైనా నష్టపోయినమా? ఒక అబద్ధం ఆడితే ఎన్నో లాభాలు కనపడతాయి, ఒక మోసం చేస్తే ఎన్నో లాభాలు కనపడతాయి. నీకు లాభం రాకపోయినా పర్వాలేదు, ఆ మోసాల వైపు, ఆ అబద్ధాల వైపు నువ్వు చూడకూడదు. దేవుని బిడ్డలమైన మనము నిష్ఠతో బ్రతకాలి. దేవుని వాక్యంలో వ్రాయబడ్డ విషయం ఏంటంటే, ఇదిగో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నీవు లోకాన్ని చూస్తున్నావా? అందమైన లోకము, రంగురంగుల లోకము, లోకమైన లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించకుడి. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. నిమీలో ప్రతి వాడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది, దేవుని వాక్యం చెప్తున్నా నేను. దేవుని బిడ్డారా, నిబంధన చేసుకున్నామా? నా నోటితోటి ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడను, ఇది స్తుతించడానికి వాడాల్సిన నోరు, నా నోటితో నేను కొండాలు చెప్పను, నా నోటితో లేని వార్తను నేను పుట్టించను ఎప్పుడని అనుకుంటామా? దేవుని బిడ్డారా, నోరు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామా? కన్నులు ఉన్నాయని ఇష్టం ఉన్నాయంతా చూస్తామా?
కాళ్ళు ఉన్నాయని ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్తామా? నీ అవయవాల స్వేచ్ఛగా వెళ్ళడానికి వీల్లేదు. నీ శరీరాన్ని నీ అవయవములను దేవునికి ఇష్టమైన యాగముగా సమర్పించుకొనుడి అని రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది. క్రీస్తు మనకి స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని స్వాతంత్రులుగా చేశాను, మరలా మీద పాపం అనే దాస్యం క్రింద చిక్కుకొనకుడి అని చెప్తారు. మనల్ని స్వతంత్రులుగా చేశాడండి. స్వేచ్ఛగా బ్రతకమంటే పాపానికి దాసులం అయిపోతున్నాం కదా. నువ్వు దేనికి దాసునివో దాని చేత బంధించబడ్డవని అర్థము. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవాలి. ఏవేవి లాభకరమై ఉన్నావో అవన్నీ కూడా క్రీస్తు కొరకు నష్టమైనవిగా ఎంచుకోవాలి. అంతేకాదు, నీవు ఆశానిగ్రహం కలిగి మితముగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో ఆశానిగ్రహం లేని వ్యక్తులను మనం చూడవచ్చు. ఎలాగంటే యోహాను అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో గారడివాడైన సీమోను అంటాడు. అక్కడ పౌలు, యోహాను, పేతురు వీళ్ళు ప్రార్థన చేస్తుంటే కృపావరం వచ్చిందంట, పరిశుద్ధాత్మ. అప్పుడు ఈయన ఏం చేశాడు, డబ్బు తీసుకొచ్చి పెట్టాడు అలా వాళ్ళ దగ్గర పాదాల దగ్గర. ఈ డబ్బంతా తీసుకొని ఆ వరం నాకు ఇయ్యవా అని అడుగుతుంది. నువ్వు దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నావా? అది కృపతో పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకొని పొందుకోవాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొందాలి కృపావరం, కానీ పైసలతో కొనేది కాదండి. దేవుని బిడ్డారా, ఆశానిగ్రహం కలిగిన వారంగా ఉండాలి. అబ్షాలోముకు తండ్రిలాగా రాజైపోవాలని ఆశ కలిగింది. వచ్చిపోయే వాళ్ళందరి చేయి తీసుకొని ముద్దు పెడతా ఉన్నాడు, తన వైపు తిప్పుకొని రాజైపోవాలని. ఆశానిగ్రహం ఉందండి. గేహానికి డబ్బు కావాలని ఆ యొక్క నయమాన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలని ఆశ కలిగింది. వెళ్ళి తెచ్చుకున్నాడు, దానితో పాటు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆత్మఫలాల్లో ఒక ఫలము ఆశానిగ్రహము. మీకు తెలుసు కదా గలతీ 5:22, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఆత్మఫలాల్లో ఒక ఫలము. ఆశానిగ్రహం లేకపోతే నీకున్న డబ్బుతో దేవుని వరాలు కొనాలనుకున్నా, లేకపోతే ధనవంతులైపోవాలి అని దేహజీలాగా అబద్ధమాడి డబ్బులు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడైతే అక్రమమైన దేవునికి ఇష్టం లేని ఆశలు మనకు కలుగుతాయో తప్పులు చేస్తామండి. గేహజీ నయమాన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిండో తెలుసా, ఎఫ్రాయిము అన్యమ నుండి నా ఏనవాని దగ్గరికి ఇప్పుడే వచ్చింది ఇద్దరు, వాళ్ళకు కావాలట బంగారము దుస్తులు ఇవ్వమని అడిగితే తీసుకెళ్ళమన్నాడు నయమాన. నీకు పాపం చేయాలనే ప్రేరేపణ ఆలోచన వచ్చిందంటే వెంటనే దానికి సంబంధించిన తలంపులే వస్తాయి తెలుసా. ఇస్కరియోతి యూదాకు డబ్బు కావాలని ఆశ పుట్టింది, ఎందుకంటే డబ్బు సంచేతం దగ్గర ఉంది కదా. అయితే ఆయన ఏం చేసిండు, యూదా రోమా సైన్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ప్రభువును నేను మీకు అప్పగిస్తా, నాకు ఎంత ఇస్తారు అని బేరమాడింది. దేవుని బిడ్డారా, అంతకుముందు ఇస్కరియోతి యూదా తలంపుల్లో ఆలోచన పుట్టి ఉండేను అని ఉంటుంది. అది యోహాను సువార్తలో ఉంది. అవును, దేవుని బిడ్డలమైన మనము నిగ్రహ శక్తి కోల్పోతే ఇలా నీకు వచ్చిన కోపం అంతా వ్యక్తీకరిస్తే ఇలా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆశలను కంట్రోల్ చేసుకోవాలి, నీ అబద్ధాలు కంట్రోల్ చేసుకోవాలి, నీవు చేసే పాప పనులన్నీ కూడా వాక్యము చేత తొలగించుకోవాలి. లోకంలో ఉన్నవన్నీ మనమే చేసి నాకే ఫస్ట్ బహుమానం ఇస్తాడు, నన్నే దేవుడు పిలుస్తాడు అనుకోకండి. రేపు ఆయన దగ్గరకు పోయిన తర్వాత బహుమానం ఎవరికి వస్తుందో, బహుశా ఎన్నిక లేని వారు ఎందరో ఉన్నారు, గుర్తింపు లేని వాళ్ళు, వాళ్ళని పిలిచి ఇస్తాడేమో. కాదు కాదు, అపొస్తలుడైన పౌలంతటి భక్తుడే ఎవ్విధము చేతనైనా నాకు మృతుల పునరుత్థానం కలగాలి. అందుకే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీతో రాదు. వారి క్రియలు వారి వెంట వెళ్ళును, వారి సాక్ష్యం వారి వెంట వెళ్ళును. ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి. ఈరోజు అంటే నేను మాటకి ఎత్తుతున్నా అనుకోకండి, సునీల్ వెళ్ళిండంటే మీరే చెప్తున్నారు, ఎంత మంచి వ్యక్తి ఉండే మన సంఘంలో 7 ఏళ్ళు వెళ్ళిండు కదా అని అంటున్నారు. నిజమే కదా, మానవునికి మరణం ఉంది కానీ సాక్ష్యానికి చావు లేదు. నీతో పాటు నిలబడేది నీ గృహాలు కాదు, నీ బిడ్డలు కాదు, నువ్వు చేసిన ఇంకేవో కాదు, కానీ నీవు చేసిన క్రియలు నీ జీవిత సాక్ష్యమే దేవుని దగ్గర నిలబడుతుంది. గనక దేవుని బిడ్డలారా,
బహుమానము పొందినట్లుగా పరిగెత్తుతూ ఉన్నామా? అన్నింటిలో మితంగా ఉన్నామా? వెనుకున్న వాటిని మరచిపోవాలనే మాట కూడా ఉంది. చూడండి, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అనే మాట రాయబడి ఉంది. చాలామంది వెనుకున్నవి మరవరు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు, మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు. ఈ అలవాటు ఉందంటారా మీకు? జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయువాడు అని ఉంది సాంకర గ్రంథంలో. జరిగిందని మాటికి ఎత్తొద్దు. దేవుని బిడ్డారా, వెనుకున్న వాటిని మరచిపోండి, వాటిని వదిలేసేయండి. నీ ముందున్న దాని కొరకు నువ్వు పరిగెత్తు, నీ బహుమానం కొరకు పరిగెత్తు, నువ్వు మిత్రముగా పరిగెత్తు. లోకంలో ఉన్నదాన్ని అంతా పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకో. పౌరు భక్తులంతటి వాడే తనకున్నదంతా నష్టపరచుకొని ఏ విధము చేతనైనా మృతుల పునరుత్థానం కావాలనుకున్నాడు, బహుమానం పొందినట్టుగా పరిగెత్తాడు. నీవు నేను ఎలాగో పరిగెత్తుతున్నాను. ఈ జీవితం అంటే ఒక ఆషామాషి, ఒక ఆట, ఒక తమాష, ఏదో టైంపాస్ అనుకుంటున్నారా అండి? కానే కాదు, చాలా విలువైన జీవితం అండి. ఈ విలువైన జీవితంలో నువ్వు బహుమానాన్ని సంపాదించుకో. ఆ యొక్క దుఃఖం లేనటువంటి ప్రదేశము, కన్నీరు లేని ప్రదేశము, రోగం లేని ఆ ప్రదేశము, ప్రభుతో పాటు నీవు సదాకాలం ఆయనతో ఉండాలి అని అంటే నీ నిష్ట, నీ నియమము, నీ ప్రత్యేకత నీవెప్పుడు కూడా కోల్పోవద్దండి. అసలు రక్షణ అంటేనే మూర్ఖులకి తన వారికి వేరే జీవించడం. లోకంలో ఉన్నట్టే నీవు అన్ని చేస్తూ ఉంటే నీవు ప్రత్యేకించుకున్నట్టు కాదు. ఎలా రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి? మూర్ఖులలో ఈ తరం వారికి వేరే జీవించాలి. అది అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న మాట. నేను వారి మధ్యలో సంచరించి వారికి దేవుడనై ఉందును, అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు. వారి మధ్యలో నుండి మీరు బయలువెడలి, ప్రత్యేకంగా నివసించని. క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము? చీకటికి వెలుగుకు పొత్తేంటి? గనుక ఏమాత్రం రాజీ పడకుండా వాక్యాన్ని ప్రతిరోజు చదువుదాం, వాక్యంలో ఉన్న నియమ ప్రకారంగా ప్రవర్తిద్దాం, బహుమానం పొందినట్టుగా పరిగెత్తుదాం. అట్టి కృప దేవుడు మనం దగ్గర దయచేయండి కాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. స్తోత్రం ఆయన దయగలిగిన ప్రభా, అపొస్తలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరంగా వస్తూ ఉన్నప్పుడు ఏ విధము చేతనైనా